అతి నిద్ర అనేది మన దరిద్రాలకు ప్రధాన కారణం. చాలామంది ఏంటో వారి జీవితాల్లో నిద్రపోవడాన్ని చాలా ప్రాధాన్యతగా తీసుకుంటారు. నిద్రపోవడం అంటే నీకు ఏది ఇష్టం అంటే ఐ లవ్ టు స్లీప్ అని అంటూ ఉంటారు. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం, అందుకోసం నేను చక్కగా నిద్రపోతాను అంటూ ఉంటారు. మీరు జాగ్రత్త గమనిస్తే నీకున్న ఆయుష్ను ఒకసారి పరిశీలించుకుంటే సగము సంవత్సరాలు లేదా సగము ఆయుష్ను నువ్వు నిద్రపోతానే ఉంటావు. అది చాలదన్నట్లుగా మధ్యాహ్నం ఓన్లీ 2 అవర్స్, మార్నింగ్ ఓన్లీ 2 అవర్స్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్ 2 అవర్స్, టోటలీ 4 అవర్స్, దెన్ వాట్ విల్ యూ డూ ఇన్ యువర్ లైఫ్? అంటే టిఫిన్ అయిన తర్వాత, భక్తాయాసం వచ్చిన తర్వాత ఒక 2 గంటలు, తర్వాత మధ్యాహ్నం ఒక 2 గంటలు నిద్రపోతే, 12 గంటలేమో నిద్రకు మనం వదిలేస్తే, ఇంచుమించుగా ఒక 16 గంటలు నిద్రపోయిన తర్వాత ఏం మిగులుతుంది నువ్వు కష్టపడ్డానికి? ఆలోచన చేయండి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? లేమిని జీవితంలో రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఎంత శరీరానికి అవసరమో అంతే నిద్రపోవాలి తప్ప నీ అవసరానికి మించి నువ్వు నిద్రపోయి నువ్వేం చేయకూడదు, నీ జీవితాన్ని నాశనం చేయకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు అతి నిద్ర వల్ల నువ్వు తెచ్చుకునే భయంకరమైన అనుభవం ఏదైనా ఉంది అని అంటే లేమి అని గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ప్రతి తండ్రికి తెలియాలి, ప్రతి తల్లికి తెలియాలి, తన పిల్లలకు అతి నిద్ర నుండి విడిపించబడడం ఎలాగో నేర్పించాలి. సామెతల గ్రంథం 6:10 చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇంకొంచెం నిద్రించేదనను, కొంచెము కొనుకెదనని, కొంచెము చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుకొని చుందావు, అందుచేతే దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎద్దకు వచ్చును. ఆలోచన చేయండి, చాలామంది అంటూ ఉంటారు, మమ్మీ 5 మినిట్స్, మమ్మీ మమ్మీ 10 మినిట్స్, మమ్మీ ఐ విల్ వేకప్, మమ్మీ మమ్మీ నాకు ఇంకొక 1/2 అవర్, మమ్మీ లేకపోతే డాడీ నాకు ఇంకొక 1/2 అవర్, డాడీ లేకపోతే నాకు ఇంకొంచెం సమయం అని చాలామంది విద్యార్థులు ఏం చేస్తారు తెలుసా? స్టూడెంట్స్ నిద్రపోవడానికి ఆశపడతా ఉంటారు. ఒక విద్యార్థులు మాత్రమే కాదు, ఉదయాన్నే ఏ భర్త లేచి లేమ్మా టైం అయింది టిఫిన్ కావాలంటే ఒక 5 నిమిషాలండి, ఒక 10 నిమిషాలు పడుకుంటానండి అని పడుకుంటూ, భార్యలు కూడా చాలామంది ఈరోజు ఎలా తయారైపోయారంటే టిఫిన్ చేయాల్సి వచ్చేటప్పటికి అమ్మ టిఫిన్ పెట్టు నాకు తయారైపోతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే పొలం వెళ్ళాలి, నాకు వ్యాపారానికి వెళ్ళాలి, సమయం అయిపోయింది నాకు, నువ్వు త్వరగా నాకు బ్రేక్ఫాస్ట్ చేయండి. హోటల్ ఉంది కదండి ఈ రోజు బయట నుండి తెచ్చేసేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండడానికి బద్ధకం, పిల్లలను స్కూల్కి పంపించడానికి బద్ధకం, పిల్లలను తయారు చేయడానికి బద్ధకం, కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి బద్ధకం. నిద్రను జయించలేని దౌర్భాగ్యస్థితులు చాలామంది ఉంటున్నారు. అతి నిద్ర అన్ని దరిద్రాలకు కారణం. నేను కూడా నాకు నిద్ర అంటే చాలా ఇష్టం, ఒకప్పుడు ఎక్కువగా నిద్రపోయేవాడిని. ఉదయం లేవడం అంటే నాకు చాలా కష్టంగా ఉండేది, కానీ పరిచర్యకు వచ్చిన తర్వాత, పరిశోధ లేఖనం పట్టుకున్న తర్వాత, వాక్య ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత అతి నిద్ర ఎంత దరిద్రమో అది ఎంత శాపమో నాకు అర్థమైంది. అందుకోసమే ప్రతి దినం కూడా నా జీవితంలో పరీక్షించుకుంటూ క్షమాపణ కోరుతూ ఉంటాను, అయ్యా నన్ను మీరు మేల్కొల్పండి, మేల్కొల్పండి అని. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? మన జీవితాల్లో, మన బ్రతుకులో మన మత్తును మనం వదిలిపెట్టకపోతే మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూడలేము. చాలామంది అనుకుంటారు అదేంటండి పాస్టర్ గారు ఒక అద్భుతమైన వాక్యం చెప్తారు అనుకుంటే ఏంటి సమాజంలో మాట్లాడుకున్న మాటలు చెప్తున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు. సమాజం ఏం మాట్లాడాలో నా పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సమాజం ఎక్కడి నుంచో రాదు, పరిశుద్ధ లేఖనంలో నుంచి రావాలి, దేవునిలో నుంచి రావాలి. అప్పుడైతే మంచి విషయాలు, దేవుని వాక్యము చర్చిస్తున్న విషయాలు, పరిశుద్ధ లేఖనం చర్చిస్తున్న విషయాలు సమాజం మాట్లాడుతుందో ఆ సమాజము ఆశీర్వాదకరమైన సమాజంగా, ఆదర్శప్రాయమైన సమాజంగా మారిపోతుంది. దేవుని వాక్యం చెప్తున్న మాట జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారా? మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో అతి నిద్ర అనేది మనం మన జీవితంలో అలవాటు చేసుకునే చేసుకోకూడదు.